శ్వాసక్రియ అంటే ఏంటి ఈ వీడియోలో మనం శ్వాసక్రియ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం రెస్పిరేషన్ అనే పదం రెస్పైర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది రెస్పైర్ అంటే అర్థం టు బ్రీత్ అంటే పేల్చడం ఈ శ్వాసక్రియ అనే ప్రక్రియలో చాలా సోపానాలు ఉంటాయి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ బయట వాతావరణంలో ఉండే ఆక్సిజన్ మన శరీరంలో ఉండే కణాల వరకు చేరే విధంగా చేస్తాయి మొదటి సోపానం మనం గాలి పీల్చుకోవటం ఇందులో రెండు దశలుంటాయి ఉచ్ఛ్వాస నిశ్వాస గాలి లోపలికి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అంటాము గాలిని బయటికి వదలడాన్ని నిశ్వాసం అంటాము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలనే మనం బ్రీతింగ్ లేదా పీల్చడం అని చెప్తాము సోపానం రెండు ఊపిరితిత్తులకి రక్తానికి మధ్య వాయువుల మార్పిడి మన ఊపిరితిత్తుల్లోకి పీల్చుకోబడిన గాలిలో ఉండే ఆక్సిజన్ రక్తంలోకి రక్తంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల్లోకి మార్పిడి జరుగుతుంది అంటే రెండవ సోపానంలో ఊపిరితిత్తులకి రక్తానికి మధ్యలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ల మార్పిడి అనేది జరుగుతుంది సోపానం మూడు ఈ స్టెప్లో రక్తంలోకి చేరిన ఆక్సిజన్ కణజాలాలకు సరఫరా చేయబడుతుంది రవాణా చేయబడుతుంది రక్తం ద్వారా ఈ ఆక్సిజన్ అనేది ప్రతి కణానికి కూడా చేరుతుంది సో సోపానం మూడులో ఊపిరితిత్తుల నుండి కణజాలకు ఆక్సిజన్ రవాణా జరుగుతుంది తరువాత సోపానం నాలుగు ఇప్పుడు మళ్ళీ రక్తానికి కణాలకి మధ్యన వాయువుల మార్పిడి రక్తంలో ఊపిరితిత్తుల నుండి తీసుకురాబడిన ఆక్సిజన్ ఉంటుంది ఈ ఆక్సిజన్ కణాలలోకి అలాగే కణాల్లో ఉత్పత్తి అయిన కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోకి మార్పిడి జరుగుతుంది ఇది సోపానం నాలుగు సోపానం ఐదు ఈ చివరి దశలో కణంలో కణ శ్వాసక్రియ జరుగుతుంది రక్తం ద్వారా కణానికి ఆక్సిజన్ సరఫరా చేయబడింది ఇప్పుడు కణంలో ఉన్న ఈ ఆక్సిజన్ గ్లూకోజ్ని ఆక్సీకరణం చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే శక్తిని ఉత్పత్తి చేస్తుంది అందుచేత శ్వాసక్రియలో ఏమేమి ఉంటాయి మొదటిగా పీల్చడం తర్వాత ఊపిరితిత్తులకు రక్తానికి మధ్యలో వాయువుల మార్పిడి ఆ తర్వాత రక్తంలో ఆక్సిజన్ రవాణా ఆ తర్వాత రక్తానికి కణాలకి మధ్యలో వాయువుల మార్పిడి అంతిమంగా కణ శ్వాసక్రియలో శక్తి ఉత్పన్నమవుతుంది శ్వాసక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయటం ఇవి శ్వాసక్రియ అనే ప్రక్రియలో ఉండే వివిధ సోపానాలు లేదా దశలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి